वेलकम टू सी टू तेलंगाणा चैनल मेडचल निजर्ग में बीआरएस पार्टी चेरिकलु बीआरएस पार्टी तोने देश में अभिवृद्धि साध्यमनी बीआरएस पार्टी मन मुख्यमंत्री केसीआर चेस्तुन्न राष्ट्र अभिवृद्धि ने चूसी तेलंगाणा राष्ट्र प्रभुत्व संक्षेम पथकालकु निजर्ग में जरुगुतुन्न अभिवृद्धि चूसी आकर्षितुलै इतर पार्टी नायकुलु आया पार्टीलनु वीडी बीआरएस पार्टी चेरुतुन्नारनि अन्नारु। बीआरएस पार्टी तोने देश में अभिवृद्धि साध्यमनी बीआरएस पार्टी मन मुख्यमंत्री केसीआर चेस्तुन्न राष्ट्र अभिवृद्धि ने चूसी तेलंगाणा राष्ट्र प्रभुत्व संक्षेम पथकालकु नियोजकवर्गंलो जरुगुतुन्न अभिवृद्धि चूसी आकर्षितुलै इतर पार्टी नायकुलु आया पार्टीलनु वीडी बीआरएस पार्टीलो चेरुतुन्नारु। मूडुचिंतलपल्लि मंडलं बीजेपी पार्टी नायकुलु चंद्रकांत रेड्डी, नंदु, साई किरण, मेडचल चामीरपेट मंडलाल नुंडि अक्षय, आदिकेश्वर रेड्डी, बालरेड्डी, गोपाल रेड्डी, प्रज्वल मरियु बीजेपी कांग्रेस पार्टी युवकुलु दादापु 100 मंदि बीआरएस पार्टी వీరందరికీ గులాబీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి మల్లారెడ్డి। ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు। ఆసరా పెన్షన్, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, పేదల కోసం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి అనేక సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఎంపీపీలు ఎల్లుభాయ్ బాబు, హారిక, మురళిగౌడ్, జెడ్పీటీసీ అనిత, తుంగుంట మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్లు, స్థానిక ఎంపీటీసీలు, సర్పంచ్లు, కాప్షన్ సభ్యులు, నాయకులు శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్, మలేష్ కౌడ్, దయానంద్ యాదవ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। మేడ్చల్ నుంచి మురార్పల్లి నుంచి అభిషేక్, నితిన్ జాయిన్ అయినలో అందరం ముందు జాయిన్ అయినలో అక్కడ కిరణన ఫోన్ వస్తుంది టైమే ఆ ఇవేన్ మై యాప్ నుంచి బోలే జైనల్ అంత కమిట్ వచ్చే బైకి జైనల్ కిరణన కేశవ్ కేశవపూర్ నుంచి నరేష్ మూడు చింతలపల్లం మండలం గాని మన మేడ్చల్ మండలం గాని మన గట్టేసర్ మండలం గాని మన బీజేపీ ప్రెసిడెంట్ చంద్రకాంత్ రెడ్డి ఈ రోజు వాళ్ళ బృందం అంతా కూడా యువకులందరూ కూడా 100 మంది యువకులు కమల్ గాని నీరజ్ గాని వాళ్ళందరూ కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళకి స్వాగతం సుస్వాగతం వాళ్ళకి ధన్యవాదాలు। ఏదేమైనా చూస్తున్నాం మనం గత 9 సంవత్సరాల నుండి కూడా మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు మన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చూసి వాళ్ళు ఆకర్షితులై మన కేటీఆర్ గారు ఒకనాడు ఐటీ అంటే కర్ణాటక ఉండే బెంగళూరు ఈసారి ఐటీ అంటే మన తెలంగాణ మన హైదరాబాద్ ఎందుకంటే మన దగ్గర 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులే పనిచేస్తున్నారు। అన్ని రకాల కూడా యువతకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి అన్ని రకాలు కూడా చేస్తున్నారు మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు। అదే మాదిరిగా బీజేపీ ఉంది మాయ మాటలు చెప్పింది ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నది 2 లక్షలు కూడా ఇవ్వలేదు 20,000 కూడా ఇవ్వలేదు వాళ్ళంతా మోసపుడితే మాత్రమే। కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గత 9 సంవత్సరాల ముందు కాంగ్రెస్ చెత్తకుండి చేసారు తెలంగాణ నాశనం చేసి ఒక కరెంట్ ఇవ్వలే ఒక నీళ్ళు ఇవ్వలే పంటలకు సాగునీరు ఇవ్వలే దానికి సరిగా పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వలే ఎరువులు కూడా సరిగా సప్లై చేయలేదు వాళ్ళకి ఏం ముఖం పెట్టుకొని ఇప్పుడున్న రవంత రెడ్డి మన పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ కాంగ్రెస్ ఆయన తిరుగుతూ ఉన్నాడు ఇంత పెద్ద వర్షాలు పడి తెలంగాణ అంతా అతలం కుతలం అయితే ఒక్కనాడు వచ్చి చూసింది లేదు నిన్న ఫ్లైఓవర్ కాడికి పోయిలే నేను ఏం చేసింది ఆ ఫ్లైఓవర్ కేంద్రమే ఇచ్చింది కదా అది
11,000 కోట్లతో ఫ్లైఓవర్ నడుస్తుంటే 4 ఏళ్ళు అయింది, ఒక్క నడన పార్లమెంట్ లో దానికోసం మాట్లాడకపోతే 2,00,000 మంది దాదాపు పోతుంటే ఎంతో ఇబ్బంది పడతాం. నేను వచ్చి చూస్తేందుకు వస్తే కుక్కల కొట్లాట కొట్లాడినట్టే ఆ సీట్ల కోసం వాడు కాంగ్రెస్ ఎంపీ ఉండవు. ఒక్క నాడన చూసినవా, ఒక ఇనాగ్రేషన్కి వచ్చినవా, ఒక దా ఇది వచ్చినవా, ఒక దేనికన్నా దేనికన్నా రైతు బంధుకు వచ్చిన దేనికి వచ్చినావు నువ్వు? ఎంపీ ఉండి ఎందుకు ఎలక్ట్ అయినావు నువ్వు? ఒక్కమే లేదు నీకు. పీసీసీ అయిపోగానే అయిపోతావా? ప్రజలు లేరు ఆవిడ, నీకు ఓటు వేయలేదా? వాళ్ళు ఇబ్బందులు పడతలేరా? మమ్మల్ని ఇంకా జిఎస్ఎంసీని ముట్టడిస్తాడంటున్నారు. వాళ్ళు ఉద్యోగులు రాత్రి మగలు 3 షిఫ్ట్లు పనిచేస్తుంటే జిహెచ్ఎంసీని ముట్టడిస్తాడట. ఎందుకు పని చేస్తున్నందుక? పని చేయొద్దని ముట్టడిస్తావా? ఎందుకు వాళ్ళు రాత్రి మగళ్ళు భార్య బిడ్డలు వదిలిపెట్టి వర్షాలలో పెద్ద పెద్ద కింద మీద వాన పడుతుంటే కూడా వాళ్ళు తెలియదాక ప్రజలు పేద ప్రజలను కాపాడుతూ దానికి పోయి ముట్టడిస్తాడంటే ముట్టడిస్తాడు. ముట్టడిచ్చేదే కేంద్రంకే పోయి. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన తిరుగుతా ఉన్నాడు, ఆయన ఫోటోలు దిగొస్తున్నాడు. నువ్వు కేంద్రంలో లేవా? కేంద్ర మంత్రి కాదా? నీ హైదరాబాద్కి వెళ్ళి నువ్వు గెలవలేదు, ఆ సికింద్రాబాద్కి వెళ్ళి కొన్ని పైసలు తెచ్చి కేంద్రం కెళ్ళి డెవలప్మెంట్ తెచ్చి కొన్ని కాళ్ళు నాలువలు కట్టి మేము స్టామ్ వాటర్ కోసం 20,000 కోట్లు పెట్టి 10,000 కోట్లు ఫస్ట్ ఫేజ్ తయారు చేస్తే ఇలా ఉప్పల్లో కానీ దమ్మగూడెంలో కానీ జవహర్ నగర్లో కానీ నాగారంలో కానీ బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయి. స్టామ్ వాటర్ నీళ్లు ఎక్కడ కూడా చెర్లలో నీళ్లు కలవ డ్రైనేజ్ నీళ్లు కలవకుండా మన డంపింగ్ యార్డ్ నీళ్లు కలవకుండా డైరెక్ట్ పోతున్నాయి. అక్కడక్కడ కొద్దిగా ఓవర్ ఫ్లో అయిపోయి కొన్ని నీళ్ళు వస్తున్నాయి. వాస్తవం తెలంగాణలో ఒకటే నాడు 65 సెంటీమీటర్ల వర్షం అంటే అది ఒక చరిత్ర. ఇంత పెద్ద వాన ఎప్పుడు కూడా చిన్నప్పటి సంది కూడా చూడ